సిసిసి వారి నారదీయం కార్యక్రమంలో మనసారామం మరో ఎపిసోడ్కి స్వాగతం. ఈరోజు మనసారామంలో పోయిన వారం జరిగినటువంటి ఒక రెండు సంఘటనల గురించి మనం మాట్లాడుకుందాం. రాజకీయ సంఘటనలు. ఒక సంఘటన ఏమిటంటే, జేసి ప్రభాకర్ రెడ్డి గారు వారు చైర్మన్గా ఎన్నికయ్యారు. నిజానికి వారి పార్టీకి సంబంధించినంత వరకు ఎక్కడా గెలవకపోయినా సరే ప్రభంజనానికి ఎదురొడ్డు మరీ గెలిచారు. చెప్పాలంటే తాడిపత్రి చైర్మన్ పదవి దక్కించుకోవడం ద్వారా పార్టీకి ఉనికిని ఆయన ప్రసాదించినట్టు అయింది. హీరోగా నిలబడ్డారు. అలాంటిది ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అందరూ కూడా కొంచెం కొంతమంది ఇరుకును పడ్డారు, కొంతమంది ఆలోచించడం మొదలెట్టారు, కొంతమంది ఏమిటి ఆయన జంప్ అయిపోతారా అని కూడా అనుకున్నారు. ఏమిటి అంటే ఆయన అన్నది, నిజానికి అప్పటి వరకు కూడా వైఎస్ఆర్సిపికి టీడీపీకి మధ్య గట్టి యుద్ధమే జరుగుతుంది. అంటే అక్కడ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే గారు ఈ జేసీ వారి ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత ఏమో కాస్త హడావడి చేయడం, ఆయన హడావడి చేసినందుకు గాను ఆయనకి వ్యతిరేకంగా ఆయన ఏ కుర్చీలో అయితే ఏ సోఫాలో అయితే కూర్చున్నారో దాన్ని తగలబెట్టించేయడం, ఇలాంటి సంఘటనలన్నీ కూడా జరిగి మొత్తం మీద వేడి వాతావరణం ఏర్పడినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన గెలిచినందుకు గాను ఆయన మాట్లాడే విధానం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎలా అంటే, నేను ఈ విధంగా గెలవడానికి జగన్ గారి ఆశీస్సులు నాకు ఉన్నాయి అన్నట్టుగా, జగన్ గారి ప్రోత్సాహం ఉంది అన్నట్టుగా. అంటే ఏమిటి, శత్రుపక్షంలో ఉండేటటువంటి నాయకుడిని ఇలా పొగుతున్నారు, ఈయన ఆయన చాలా మంచి మనిషి అన్నట్టుగాను అని చెప్పి ఆశ్చర్యపడ్డారు. ఒకవేళ జంప్ అవుతారేమో కూడా అనుకోవడం జరిగింది. ఎందుకు ఇలా జరిగింది, దీని వెనకాల ఏదైనా మానసిక ప్రక్రియ ఉందా ఆలోచిద్దాం. పోయిన వారం ఇంకొక విశేషం ఏంటంటే, పెద్దిరెడ్డి గారు మంత్రివర్యులు వారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ పోకడలు నచ్చక డైరెక్ట్గా కమిషనర్ని అటాక్ చేయడం, విమర్శించడం ఇట్లాంటివన్నీ చేస్తుంటే వారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఏమిటంటే, మీరు మంత్రి గారు అయితే అవ్వక మీరు గృహ నిర్బంధంలో ఉండాలి, బయటికి రావడానికి వీల్లేదు, అలాగే ప్రెస్ మీట్లు అవి పెట్టడానికి వీల్లేదు అని చెప్పి అన్నారు. దానికి ఆయన కోర్టుకు వెళ్ళారనుకోండి, దానికి తగ్గట్టుగా ఏదో ప్రత్యామ్నాయం తెచ్చుకున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందంటే, అటు పెద్దిరెడ్డి గారికి ఇటు రమేష్ కుమార్ గారికి మధ్య ఒక పచ్చగడ్డ వేస్తే బొగ్గు ఉంటుంది అనేటువంటి పరిస్థితిలో వారు ప్రివిలేజ్ కమిటీకి రిపోర్ట్ చేయడం కూడా అయ్యింది. సరిగ్గా అదే పరిస్థితిలో వారు ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రమేష్ కుమార్ గారు చాలా మంచి వ్యక్తి, చాలా డిసిప్లిన్డ్ వ్యక్తి, వారు అన్ని తమ ధర్మాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంటే రిజల్ట్స్ తమకు అనుకూలంగా వచ్చినాయని అలా మాట్లాడుతున్నారా, ఏమిటి అసలు అనేటటువంటి ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు ఈ రెండింటికి కూడా వెనకాల ఏదైనా సైకలాజికల్ ఫినామినా ఉందా, అంటే ఆ సైకలాజికల్ ఫినామినాయే స్టాక్హోమ్ సిండ్రోమ్. స్టాక్హోమ్ సిండ్రోమ్ అంటే, ఒకప్పుడు ఒక విమానాన్ని హైజాక్ చేయడం జరిగింది. హైజాక్ చేసిన తర్వాత ఆ బందీలుగా పట్టుకున్న వాళ్ళని అందరినీ లోపల ఉంచేసేసి వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్ని కూడా వైర్లెస్ ద్వారా బయటికి చెప్పడం, ఈ లోపల వీళ్ళకి తిండి తెప్పలో లేకుండా అన్ని బాధలు పడతా ఉంటాం. అంటే హైజాక్ అయినటువంటి ప్లేన్లో ఉండేటువంటి పరిస్థితి తెలుసు కదా,
ఎవరు కూడా కదలడానికి వీల్లేదు. చివరికి ఎవరైనా యూరిన్ పాస్ చేస్తానన్నా కూడా బట్టలో పోసుకుంటారు తప్పించి టాయిలెట్కి వెళ్ళడానికి కూడా ఒప్పుకోరు. అలాగని చెప్పేసి అక్కడ ఏదో పెద్ద ఆహార పదార్థాలు ఉందో ఆ లోపల ఉండేటటువంటి కొద్ది ఆహార పదార్థాన్ని వాళ్ళు పంచిపెడతారు, అదే తిని సరిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే బయట నుంచి ఏమైనా ఆహార పదార్థాలు లోపలికి రావాలి అంటే ఏ గెరిల్లా టీం అన్నా ఒక్కసారిగా దాడి చేస్తుందేమో అని భయం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా గంటలు గడిపిన తర్వాత ఒక్కొమ్మడిగా వీళ్ళు కమాండోలు దాడి చేయడం, మొత్తం వీళ్ళందరినీ కూడా కాల్చి పారేసాడు. ఆ తర్వాత ఏమో ప్రయాణికులు విడిపించడం ఇలా జరిగిన తర్వాత ఆ ప్రయాణికుల్ని ఇంటర్వ్యూ చేసినట్టయితే వాళ్ళ మనోభావాలు చెప్పుకున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు పెట్టారు. అదేమిటంటే నిజానికి వాళ్ళు ఏం చెప్పాలి, ఇంత మంచి బతుకు బతికాము, నేషనల్ గా విమానాల్లో ప్రయాణించే వాళ్ళు అంటే మరి కొంచెం కాస్త ఉన్నత స్థాయి వాళ్లే కదా, అలాంటిది ఈ 24 గంటలు నరకం చూసేసాం, తిండి తెప్పలో లేకుండా నీళ్లు లేకుండా బట్టలోనే యూరిన్ పాస్ చేసేసుకుంటూ సరైన ఆక్సిజన్ లేక ఇంకా ఆగాలే మాలో మేము పీలుస్తూ ఇంకా వాళ్ళు మనుషులా రాక్షసులా మమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి అని అనలేదు. వాళ్ళు అనకుండా చాలా మంది అబ్బాయి వాడు చాలా మంచి వాళ్ళు అండి, వాళ్ళు చాలా బాగా చూసుకున్నారు, ఏంటి మరి మీరు చాలా నరకం అనిపించారు కదా వాడు మళ్ళీ అనుభవించాం అనుకోండి, కానీ వాళ్ళు అప్పుడు ఒక ఎంటిటీ స్టాక్ హోమ్ సిండ్రోమ్ అనేటటువంటిది పెట్టడం జరిగింది అన్నమాట. అంటే శత్రువు ఎన్ని బాధలు పెట్టినా శత్రు సమక్షంలోంచి బయటకు వచ్చిన తర్వాత తెలియకుండానే శత్రువు పట్ల ఒక విధమైనటువంటి అభిమానాన్ని ఒక విధమైన ఆప్యాయత ప్రేమని పెంచేసుకుంటారు, ఒక గౌరవాన్ని పెంచుకుంటారు. ఆ గౌరవంతో ఒక్కొక్కసారి మనం ఊహించిన దానికంటే వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది అనేటటువంటి, అంటే ఇదే విషయాన్ని రేప్ విక్టిమ్స్ విషయంలో కూడా సర్వైవ్ అయిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారులేండి మరి ఇంకేం తప్పదు కదా అయిపోయింది అయిపోయింది అంతా మరీ చెడ్డవాడు ఏం కాదనుకోండి మరి జరిగింది అనేటటువంటి అకేషనల్ గా కొన్ని సంఘటనలో లేకపోతే కిడ్నాప్ చేసేసి ర్యాన్సమ్ కోసం కొన్నాళ్ళు ఉంచి తర్వాత విడిచిపెట్టినటువంటి సంఘటనలో కూడా శత్రువు అయినటువంటి వాడిని వీడు రాక్షసుడిని నిలువున చంపేసేయాలి వాడిని చిత్రహింస చేసేయాలి అనేటటువంటి దృక్పథం కాకుండా ఆపోజిట్ దృక్పథం అది వ్యక్తం చేయడాన్ని ఇది స్టాక్ హోమ్ సిండ్రోమ్ అని అంటారు. అలాగే మనం ఒక్కొక్కసారి రాజకీయ నాయకులు కూడా వాళ్ళ శత్రుపక్షం వాళ్ళు కూడా ఏంటి ఎలా మాట్లాడుతున్నారు అన్నట్టుగా వాళ్ళని పొగడడం గౌరవించడం కూడా మనం చూస్తూ ఉంటుంటాం. అదే ఇప్పుడు మనకి ఈ రాజకీయ రంగంలో కనిపిస్తున్నటువంటిది. ఈరోజు మీతో మరో అంశాన్ని కూడా పంచుకుందాం అనుకుంటున్నాను. అదేమిటంటే మనలో చాలా మందిని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంటాం, ముఖ్యంగా వాట్సాప్లో ఫేస్బుక్లో ఎక్కువగా ఉంటుంటాం. ఫేస్బుక్లో అకౌంట్స్కి ఈ మధ్య బాగా ఎక్కువ ఈ సైబర్ క్రైమ్స్ బెడద ఎక్కువైపోయింది. ఒకటేమిటంటే హ్యాకింగ్ అనేటటువంటి, ఈ హ్యాకింగ్ అంటే ఏమిటంటే మన అకౌంట్ని ఇంకొకటి ఎవడొకడు వాడి స్వాధీనంలోకి తీసేసుకుంటాడు అనమాట. తీసేసుకుంటే అప్పుడు ఏమవుతుంది, వాడికి ఏదో అలాగా అంటే మనకు తెలియకుండానే మన మెసేజెస్లోనో మెయిల్స్లోనో ఎక్కడో ఒకక్కడ వాడికి లింక్ కొట్టేటప్పటికి వాడి స్వాధీనంలోకి మన అకౌంట్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పటికి వాడు మన ఫేస్బుక్ అకౌంట్నో లేకపోతే మన ఈమెయిల్స్నో వాడు స్వాధీనం చేసుకుని వాడు పాస్వర్డ్ మార్చేసుకుంటాడు. వాడు వాడి స్వాధీనంలో ఉన్నంతసేపు ఎంత ఆట ఆడాలో అంత ఆడేస్తుంది. ఈ ఆట ఆడే సమయంలో మరి చాలా మంది మోసపోవడం కూడా జరుగుతుంది. ఇది హ్యాకింగ్ అనేటువంటి ఒకటి. ఇక రెండవది ఏదంటే ఇంపర్సనేషన్, అంటే ఏంటంటే ఒక మనిషిని పోలినట్టుగా ఇంకొక మనిషి మారువేషం వేసుకుని రావడం. ఇది ఈ మధ్య నాకు కూడా జరిగింది. ఎలా అంటే ఒకడు ఏం చేశాడంటే వాడి పేరు నాగేంద్ర ఏదో, అంటే వాడు ఫోన్ బట్టి వాడి పేరు నాగేంద్ర అస్సవాడు అని అనుకుంటున్నాం మేము, లేకపోతే అది కూడా మారు వేషం మారు అయిన ఉండొచ్చు కూడాను. వాడికి యోగేందర్ అనే పేరుతోటి ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది. ఆ ఫేస్బుక్ అకౌంట్లో వాడు వాడి ఇష్టం వచ్చిన పేరు మార్చుకొని పెట్టుకోవచ్చు. వాడు అసలు పేరు యోగేంద్ర అని ఉంటుంది, కానీ చూడండి చాలా మంది ఏంజలను ఏదో స్వీటీ అను లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో పేర్లు పెట్టుకుంటుంటారు కదా. అలాగా వాడు
తన పేరు కరిరామారెడ్డి అని పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఇంకా ఏం చేశాడు, నా ఫోటోని అక్కడ పెట్టాడు, మా హాస్పిటల్ ఫోటోని పెట్టాడు. మొత్తం మీద అక్కడ సీన్ అంతా అది నాది అని క్రియేట్ చేశాడు. నేను పొరపాటును మళ్ళీ ఎక్కడన్నా పసికడతానేమో అని వాడు ఏం చేసుకున్నాడు, నన్ను ముందు బ్లాక్ చేసేస్తాడు. అంటే వాడు నన్ను బ్లాక్ చేస్తే ఎవరన్నా మనం ఎవరన్నా ఇంకొకళ్ళు బ్లాక్ చేసామనుకోండి, వాళ్ళ మనం చూడలేము, మనే వాడు చూడు. ఆ విధంగా తను బ్లాక్ చేసేస్తాడు కాబట్టి నేను వాడి యొక్క చర్యలు నాకు తెలియవు. వాడు అప్పుడు ఏం చేశాడు, ముందే నా అకౌంట్లో ఉండే నా ఫ్రెండ్స్ లిస్ట్ అంతా తీసుకున్నాడు. తీసుకుని వాళ్ళకి ఒక్కొక్కళ్ళకేని ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించడం మారే. వాళ్ళు అమాయకంగా కరిరామారెడ్డి మళ్ళీ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడంటి, బహుశా ఆ పాత అకౌంట్ ఫిల్అప్ అయిపోయి మళ్ళీ కొత్త అకౌంట్ తెరిచినట్టున్నాడు అని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం మొదలెట్టాడు. అంటే నేను గమనించుకునేటప్పటికి చివరికి అప్పటికే 350 మంది ఫ్రెండ్స్ని చేర్చేసుకున్నాడు కరిరామారెడ్డి ఫ్రెండ్స్గా. నాకు ఫోన్స్ రావడం మొదలెట్టినాయి. ఫోన్స్ ఏమని, ఏమంటే ఇది ఏంటి మీరు ఫేస్బుక్లో ఏదో మనీ ఇమ్మని అడిగినట్టుగా అలా వచ్చింది, ఫేక్ అకౌంట్ అని అర్థమైపోయిందిలేండి, ఇక్కడ మీరు మమ్మల్ని అడగడం ఏంటి అని ఈ విధంగా వరుసపెట్టి ఫోన్లు మెసేజ్లు, వాట్సాప్లో మెసేజ్లు, అప్పుడు కానుకుని టకటక అన్ని కూడా చేసి ఒక వీడియో పెట్టేసేసి జనాలు అలర్ట్ చేసేసి అంత హడావుడి చేసేటప్పుడు ఫేస్బుక్ వాళ్ళు కూడా రిపోర్ట్ అందేసేసి వాడు బ్లాక్ చేశారు. కానీ అంత ఎలర్ట్గా ఎంతమంది చేయగలుగుతాం, చేసే లోపల వాడు మొహమాటానికి వాడేంటంటే వాడు మోడస్ ఆపరేండి, ముందు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయిపోయిన తర్వాత వాడు హలో హౌ ఆర్ యూ అని చెప్పేసి మొదలెడతాడు. మొదలెట్టాక మన వాళ్ళు హౌ ఆర్ యూ డాక్టర్ గారు అని చెప్పేసి మొదలెట్టిన తర్వాత ఐ మీన్ అర్జెంట్ నీడ్ ఆఫ్ 15,000 రూపీస్, ఐ రీపే యూ టుమారో మార్నింగ్ అంటాడు. లక్కీగా ఎవ్వరూ ఇవ్వలేదు కానీ కూర్చుంటే పోయినట్టే అది. అది ఆ విధంగా అంటే పోయినట్టే అంటే నిజంగా సైబర్ క్రైమ్ పీపుల్ ఇలాంటివన్నీ కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టయితే అవి ఏముంది, వాడు ఫోన్పే అని చెప్పేసి ఫోన్ నెంబర్ ఇస్తున్నాడు కదా, అంటే ఫోన్ నెంబర్కి డబ్బులు వెళ్ళిపోతాయి కదా, ఆ ఫోన్ నెంబర్ ఓనర్ ఎవరో వాళ్ళకి తెలుస్తుంది కదా, ఆ ఫోన్ నెంబర్ తోటి ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉన్నా తెలుస్తాయి కదా. అంటే నిజానికి ఫేస్బుక్ వాళ్ళకే ఆ సైబర్ క్రైమ్ సంబంధించినంత వరకు ఇలాంటివి వచ్చినవన్నీ కూడా వాళ్ళకి అప్చెప్పేస్తూ వాళ్ళు ఎక్కడికక్కడ ఈ తుంటర్ల్ని ఈ చెదపురుగుల్ని ఎక్కడికక్కడ ఏరేస్తుంటుంటే మరి చక్కగా ఉండును. ఎలా ఉంటుందంటే మనం కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ అబ్బాయి ఇక్కడ కాదండి అక్కడ చేయాలి, లేకపోతే మీ లోకల్ పోలీస్ స్టేషన్లో చేయాలి, లేకపోతే అక్కడ చేయాలి, ఆ తర్వాత ఇది రాయాలి అది రాయాలి అని అలా తాత్సారి ఎందుకు వచ్చిన గొడవ ఈ విధమైనటువంటి జరిగిపోతుంది. ఇంకా ఇంకో ప్రాబ్లం ఏంటంటే మన ఫ్రెండ్స్ కొంతమంది ఏం చేస్తారంటే తమాషాగా ఉండేవి అవి క్లిక్ చేస్తారు. మీరు మీ యొక్క మనస్తత్వం ఎలాంటిదో తెలుసుకోండి అనేదో పెడతారు. పెట్టేటప్పటికి అది ఏదో వాడు చెప్పారు, నువ్వు ఎందుకు మంచోడు, ఎందుకు గొప్పడు, నేను అంత తెలివినోడు ప్రపంచం లేడను, లేకపోతే నువ్వు ముసలాడు వేయక ఎలా ఉంటావు నీ ఫోటో, లేకపోతే నువ్వు పిల్లాడు ఎలా ఉంటావు, ఇది అది ఇలా ఏవో తమాషాలు ఉంటాయి. ఆ తమాషాలు పొరపాటున మనం నొక్కినా ఎవరు నొక్కినా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా లింక్ వెళ్ళిపోతుంది, అంటే ఒక చైన్లో తయారైపోతుంది. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే ఏదైనా మనం నొక్కిన లింకు ఏ భూతబొమ్మలను వేటిలో మన ఫ్రెండ్స్ లిస్ట్లో అందరికీ కూడా వెళ్ళిపోతుంటుంటుంది, అప్పుడు వాళ్ళు మనల్ని అపార్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇలాంటివే కాకుండా హనీ ట్రాప్స్ ఈ మధ్య బాగా వింటున్నాం. హనీ ట్రాప్స్ అంటే తెలుసు కదా మీకు, అంటే ఏమిటంటే గేలం వేయడం లాంటిది అనమాట. ఏదో ఫేస్బుక్లో ఫ్రెండ్షిప్ అంటూ వేడి, ఆ తర్వాత ఏమో ఏదో చాటింగ్లోనేమో కాస్త ముచ్చట పడేటటువంటి సంభాషణ జరగడం. ఆ ముచ్చట పడే సంభాషణలు ఏమో ఏ లెవెల్కి వెళ్తాయంటే చివరికి వివస్త్రగా ఉండి ఈయన తన అంగ సౌందర్యం అంతటినీ ప్రదర్శించే లెవెల్కి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఆ విధంగా అవేమో వాళ్ళు ఏమో స్క్రీన్ రికార్డింగ్ చేసేసుకుని బ్లాక్మెయిల్ చేయడం, లక్షలు గుంజేయడం ఇలాంటివి కూడా మనం వింటున్నాం అనమాట. అందుకని ఈ ఫేస్బుక్ల విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గర నుంచి అయినా సరే డబ్బులు ఇవ్వండి ఇలాంటి రిక్వెస్ట్ వచ్చినట్టయితే అవతలాడు నిజంగా ఇతనేనా అని చెప్పేసి చూసుకుంటే అవతలాడికి 5,000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఈడేంటి 300 తోటి వచ్చాడు, పైగా ఇతను కరిరామారెడ్డి ఎప్పుడు కూడా హాయ్ అంటూ ఇలాగే మాట్లాడు కదా, మామూలుగా డిగ్నిఫైడ్గా మామూలు ఏదో పెద్ద మనిషిలాగా పాతకాలం నాగయ్యలాగా మాట్లాడతాడు, కానీ ఈ కాలంలో
కుర హీరోలా మాట్లాడు కదా ఏంటిది అనేటటువంటిది కొంచెం గమనిస్తే ఆ వ్యక్తిత్వం అది కూడా తెలుస్తుంది. ఆ వ్యక్తిత్వానికి తగ్గట్టుగానే చాలా మంది తిరిగి రిప్లై, నువ్వు బాగానే యాక్ట్ చేస్తున్నావయ్యా, ఫేక్ అడివి, ఎప్పుడు డాక్టర్ గారు ఎలా అడిగిన పాపం పోరు అని చెప్పి సమాధానం ఇచ్చినవారు ఇలా ఇలా ఉన్నాయన్నమాట. అసలు ఇంత ఇంతవరకు ముందే తీసుకున్నారు కదా ఆ డబ్బులు తెచ్చుకుంటే, ఇప్పుడు మళ్ళీ డబ్బులు అడుగుతారు, ముందే పాత 10,000 ఇచ్చేయండి అని ఇలా తమాషా చేసిన వాళ్ళు. ఈ విధంగా మొత్తం మీద ఫ్రెండ్స్ అందరూ సేవ్ అయ్యారు, మిగిలిన వాడు కూడా జాగ్రత్త సేవ్ అవుతారు. ఇంకొక మోసం ఒకటి జరుగుతూ ఉంటుంది, అదేంటే ఫోన్ కాల్ వస్తుంది. అది ఈ మధ్య మనకి టీవీలో యాడ్స్ కింద కూడా చూపిస్తున్నారు. వాడు భలే చెప్తాడు ఏమనంటే, మీరు ఇన్సూరెన్స్ పాలసీ కట్టారు, ఒకటో రెండో ప్రీమియం కట్టేసి తర్వాత ఏమో కట్ట మానేశారు, ఇప్పుడు ఏంటి మీకు, మీకు మీ డబ్బులు వెనక్కి ఇచ్చేయమంటారా లేకపోతే మాకు డబ్బులు కడతారా అని మొత్తం మీద ఎరవేసి మన దగ్గర నుంచి ఓటీపీలో అకౌంట్ డీటెయిల్స్ ఏదో తీసుకుని దాన్ని వాడేసుకుని జాగ్రత్తగా మనల్ని ముంచేయడానికి అవకాశం ఉంటుంది. కొత్తలో అయితే ఏంటిది నాకు తెలియకుండా ఏదైనా ల్యాప్స్ అయిపోతుందా అని అనుకునేవాడిని, అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు నవ్వొచ్చేస్తుంది అనమాట. సరే అయితే మనిషిని పంపించండి, తప్పకుండా తీసుకుంటాను అని. మనిషిని ఎలా పంపిస్తాం, మీరు మీ డీటెయిల్స్ అన్ని మేము సెట్ చేసుకుంటాం అంటే ఓ పెద్ద నవ్వు నవ్వేసేసి పెట్టడం, ఈ విధంగా జరుగుతుంది అనమాట. అందుకని ఏదైనప్పటికీ కూడా సైబర్ విషయాల్లో మనం ఎంత తెలివిగా ఉన్నా అవతల వాడు మనల్ని బుడ్డి కొట్టించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎంత అలర్ట్గా ఉంటే అంత మంచిది. మరి ఈ వారం మనసారామానికి సెలవు తీసుకుంటూ మరో ఎపిసోడ్లో కలిసి ఆనందం వచ్చినప్పుడు నిజానికి నేను ఈ ఆనందాన్ని పొందాల్సినటువంటి పరిస్థితి కాదు, ఆ భగవంతుడు కరుణతోటి నాకు ఈ ఆనందాన్ని ఇచ్చాడు అని చెప్పి ఆ యొక్క పరిస్థితిని కూడా ఆ భగవంతునికే అంకితం చేస్తాడు, ఆ ఆనందాన్ని కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహంతో నేను పొందాను అని చెప్పి అనుకుంటాడు. అదే సమయంలో దానికి స్థిర బుద్ధి కలిగిన వాడు, మనమేంటి అంటే మనసు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుంది, స్థిరమైన బుద్ధి అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ స్థిర బుద్ధి అన్నటువంటిది ఇప్పుడు చూడండి, యువత అయితేనేమి ఎవరైనా కానీ ఆ స్థిర బుద్ధి అన్నటువంటిది లేక అల్లాడుతూ ఉన్నారన్నమాట. మనసు ఏ గాలి పెడితే ఆ గాలికి జీవుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక మాట అంటాడు, తర్వాత ఇంకొక మాట అంటాడు, తర్వాత ఇంకొక మాట అంటాడు. స్థిరమైన బుద్ధి ఎవరికీ లేదన్నమాట. అందుకని మనం ఏంటి అంటే చరిత్రలో పురాణాల్లో స్థిరమైనటువంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తులని మనం ఆదర్శంగా తీసుకునే దానికోసం మనం ప్రయత్నం చేయాలా. మనం చరిత్రలో తీసుకుంటే ధ్రువుడు, ధ్రువ అంటే స్థిరమైనటువంటి పట్టుదల కలిగిన వాడు అని చెప్పి నిర్వచనం చెప్తూ ఉన్నారు. స్థిరమైన పట్టుదల, మనలో కూడా పట్టుదల వస్తుంది, కొంచెంసేపు ఉంటుంది పోతుంది, కానీ స్థిరమైన పట్టుదల అనే దానికి ధ్రువుడు చక్కటి ఉదాహరణ అన్నమాట. ఎందువల్ల అంటే ఆయనలో పట్టుదల వచ్చింది వయసు ఎంతో తెలుసా, 5 సంవత్సరాల వయసు. చరిత్రలో ఈ లీలలన్నీ కూడా ఎందుకు జరిగాయి అంటే, నీవు జీవితంలో ప్రత్యేకించి విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు మొట్టమొదట ఎవరి యొక్క జీవితాన్ని మలుచుకునేటువంటి శిల్పులు వాళ్ళేనండి. శిల్పి తన యొక్క ఉలితోటి చక్కగా జాగ్రత్తగా శిల్పాన్ని చెక్కినప్పుడు దానికి ఒక అందమైన రూపం వస్తుంది, ఆ యొక్క శిల్పానికి విలువ వస్తుంది, ఆ రాయికి విలువ వస్తుంది ఈ యొక్క చెక్కడాన్ని బట్టి. అదే రకంగా మన జీవితాన్ని చెక్కుకునేటువంటి శిల్పులు మనమేనన్నమాట. మనం ఆ విద్యార్థి దశ అన్నటువంటిది సక్రమమైనటువంటి అడుగులు వేసినప్పుడు భవిష్యత్తు అన్నటువంటిది బ్రహ్మాండంగా బంగారు బాటలాగా ఉంటుందన్నమాట. మన జీవితాన్ని అందంగా మలుచుకుంటామా అందవిహీనంగా మలుచుకుంటామా అనేటువంటిది వాళ్ళ యొక్క చేతుల్లో ఉంది. ధ్రువుడు చూడండి, 5 సంవత్సరాల వయసు నుంచి ఆయన యొక్క జీవితాన్ని మనం పరిశీలనతో చూసినప్పుడు ఆయన ఉత్తానుపాదుని యొక్క కుమారుడు. ఉత్తానపాదుడు మహారాజుకి 2 భార్యలు ఉన్నారన్నమాట, సురుచి సునీతి. సునీతి యొక్క కుమారుడు వచ్చి ధ్రువుడు, సురుచి యొక్క కుమారుడు ఉత్తానుడు. వీళ్ళిద్దరు కూడా బాగా ఆడి అలసిపోయి వాళ్ళు ఇంటిలోకి వచ్చారు.
ఇంటిలోకి వచ్చేసరికి చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు మట్టి గిట్టి అంతా కూడా వాళ్ళు అంటుకుంటుందన్నమాట. ఈ సురుచి యొక్క కుమారులు 7 మంది కూడా ఉత్తానపాదుని యొక్క సింహాసనం మీద ఆయన తొడల మీద కూర్చొని ఆనందంగా వాళ్ళు కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే అది చూశాడో ధ్రువుడు తనకు కూడా కోరిక కలిగింది, అరే నా తండ్రి ఒడిలో నేను పోయి కూడా కూర్చోవాలా అని చెప్పి ఉద్దేశంతో పరిగెట్టుకుంటూ తండ్రి ఒడిలో ఎక్కడానికి ప్రయత్నించాడు. అప్పుడు సురుచి చాలా ఆగ్రహించి ధ్రువుణ్ణి పక్కకు లాగి కిందకు తోసేసిందనమాట. తోసేసేమనింది అంటే, నా గర్భంలో పుట్టుంటే నీకు అటువంటిది, ఆ దేవదేవుడైనటువంటి విష్ణువు కృష్ణుణ్ణి సేవించి ఉండుంటే నువ్వు నా గర్భంలో పుట్టుండేవాడివి అని చెప్పి ఆమె చేదరించుకొని, నీ యొక్క తల్లి సునీతి నీ తండ్రి యొక్క దృష్టిలో ఒక సేవకురాలు లాంటిది, అటువంటి ఆమె బిడ్డ నీ యొక్క రాజు, నీ యొక్క తండ్రి రాజు ఆయన యొక్క తొడల మీద కూర్చునేదానికి అర్హత లేదు అని చెప్పి ఆ ధ్రువుణ్ణి దూషించి అక్కడి నుంచి తరిమేసిందనమాట. ఏ రకంగా పామును ఎవరన్నా గాయపరిచారనుకోండి అది బుసలు కొడుతుందనమాట. ఆ రకంగా పుట్టుకతో క్షత్రియుడిగా పుట్టడం వల్ల అంత చిన్న వయసులోనే ఒక పక్క దుఃఖం, ఒక పక్క ఎక్కడ లేనటువంటి ఆగ్రహంతో బుసలు కొడుతూ ధ్రువుడు పరిగెట్టుకుంటూ సునీతి దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి తల్లితో చెప్తూ ఉన్నాడు, అమ్మా ఈ రకమైనటువంటి అవమానం జరిగింది నాకు, మరి ఆమంటూ ఉంది ఏం చెప్పమంటావు నాయన, నేను నిజంగానే ఆ దేవదేవుడైనటువంటి విష్ణువు కృష్ణుణ్ణి సేవించుకోలేదు, అందువలన నా పరిస్థితి నీ యొక్క తండ్రి యొక్క దృష్టిలో ఒక సేవకురాలు కన్నా హీనంగా నన్ను భావిస్తాడు, అందువల్ల నీకు ఇటువంటి దుస్థితి పట్టింది, అయినా కానీ నిజంగా నువ్వు ఈ యొక్క దుస్థితి నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళాలా అంటే నీ యొక్క సవతి తల్లి సురుచి చెప్పినట్టుగా అందరికీ రక్షకుడు, అందరికీ ప్రభు అయినటువంటి ఆ దేవదేవునికి శరణాగతి పొంది ఆయన అనుగ్రహాన్ని పొందినప్పుడు నువ్వు ఉన్నతమైన స్థానాన్ని చేరుకునేదానికి అవకాశం ఉంది అని చెప్పి ఆమె చెప్తుంది. చెప్తూ ఏమంటుంది అంటే, నాయన నువ్వు చేసే తపస్య, నువ్వు చేసేటువంటి ధ్యానం ఇవన్నీ కూడా ఇతరులకు కీడు కలగాల అన్నటువంటి ఉద్దేశంతో మాత్రం చెయ్యొద్దు అని చెప్పి చెప్తుందనమాట. అంటే ఇంతకుముందు రోజుల్లో తల్లిదండ్రులు వాళ్లే గురువులుగా ఉన్నారనమాట. మొట్టమొదటి గురువులు ఎవరు అంటే తల్లిదండ్రులే, పిల్లవాడికి మార్గదర్శకం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం ఏంటి అంటే ఒక నీతి ఒక ధర్మం అన్నటువంటిది మనం ఎవరం బోధించట్లేదనమాట. ఇప్పుడు విద్యార్థి దశ నుంచి కూడా ఈ కాలక్షేపాలైతేనేమి, ఈ వాతావరణం అయితేనేమి, హింస లేకపోతే ఒక చెడు తోరణి పట్టేటట్టుగా ఉంది. యువత ప్రత్యేకించి ఒక సక్రమమైనటువంటి మార్గదర్శకం లేదనమాట. 50% యువత ఈ వ్యసనాలకి బానిసలైపోయి వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేసుకుంటూ ఉన్నారనమాట. ఈరోజు మీకు తెలుసో తెలియదో రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారిలో 50% యువత అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మత్తు యొక్క ప్రభావం వల్ల వాళ్ళు మరణిస్తూ ఉన్నారనమాట. ఈ రకంగా కాలేజీల్లో క్యాంపస్ల్లో కొట్లాటలకు కూడా కారణం ఏంటి అంటే ఈ యొక్క మత్తు యొక్క ప్రభావం వల్ల ఆ కొట్లాటలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తూ ఉందనమాట. ఈరోజు ఒక సక్రమమైనటువంటి మార్గదర్శకం అన్నటువంటిది లేదు యువతకి, దానివల్ల వాళ్ళు చెడిపోతూ ఉన్నారు. మొదటి నుంచి స్థిరమైనటువంటి బుద్ధి లేక ఆ యొక్క మనసు చంచలంగా ఉండడం వల్ల వాతావరణం కూడా చెడు మీద ఎక్కువ ప్రోత్సహించేటువంటి వాతావరణం చుట్టూ ఉందనమాట. స్థిరమైనటువంటి నిలకడమైనటువంటి పవిత్రమైనటువంటి బుద్ధి చైతన్యం అన్నటువంటిది చాలా అరుదుగా ఉంది.